హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చి భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీ స్టారర్ మూవీ RRR. గురువారం అర్ధరాత్రి నుండే మొదలైన షోలు యుఎస్ ప్రీమియర్స్ దెబ్బతో గురువారం రాత్రి నుండే మొదలైన హంగామా కొనసాగుతూనే ఉంది. దేశంలోనే అన్ని భాషల నుండి ఇతర దేశాల వరకు ఎక్కడ చూసినా ఒకటే టాక్, బొమ్మ సూపర్ హిట్, సినిమా చూసిన అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట. ఫైనల్గా అందరి నుండి యునానిమస్ రెస్పాన్స్, బొమ్మ దద్దరిల్లిందంతే. మూడేళ్ల నుండి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలకు తగ్గట్లే ఇప్పుడు ఆల్ ఓవర్ గా రెస్పాన్స్ అందుకోవడంతో జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ పడ్డట్లే కనిపిస్తుంది. అన్ని భాషల్లో సినీ విమర్శకులు, ప్రముఖుల నుండి వస్తున్న ఇదే రెస్పాన్స్ తో ఈ సినిమా ఓపెనింగ్స్ 200 కోట్లు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉండగా, పనిలో పనిగా RRR ఓటీటీ రిలీజ్ అంశంలో కూడా క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తుంది. గతంలో RRR సినిమా నెట్ఫ్లిక్స్, Zee5 ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని వినిపించింది. ఇప్పుడు వాటికే డిజిటల్ రైట్స్ తక్కినట్లు తెలుస్తుంది. సౌత్ లాంగ్వేజెస్ వరకు Zee5 లో స్ట్రీమింగ్ కాబోతుంటే హిందీతో పాటు ఇతర భాషలైన ఇంగ్లీష్, పోర్చుగల్, కొరియన్, టర్కిష్, స్పానిష్ భాషలు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇక సినిమా విడుదలయ్యాక 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే కండిషన్ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ లెక్కను చూస్తే జూన్ లో సినిమా ఓటీటీలోకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది.